హైదరాబాద్తో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ వర్కర్ ముసుగులో హైదరా పేరు చెప్పి బిల్డర్లను 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సాయి విల్లాస్ రోడ్లో ఎంసీఆర్ఓ ప్రాజెక్టు పేరుతో జూబ్లీహిల్స్ కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఎంసీఓఆర్ ప్రాజెక్టు ఎల్ఎల్పీని నిర్మిస్తున్న బిల్డర్కు హైదరాపేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాపేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు ఇద్దరూ ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ అపార్ట్మెంట్ పెద్ద చెరువు నాల బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని, అదే కాలనీలో అద్దెకుండే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకుని నిర్మాణ పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు సదరు వ్యక్తి. డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా హైదరా కమిషనర్ రంగనాథ్తో తనకు దగ్గరి పరిచయం అని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపించి వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తున్నట్లు బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతటి ప్రాంతాలతో పాటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యలో హైదరా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైదరా బ్రేక్ ఇచ్చింది. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన పాయింట్స్, లోతట్టు ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తూ చెరువుల పక్కన నిర్మించిన కాలనీలో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు హైదరా కమిషనర్ ఎవి రంగనాథ్. సందిట్లో సడేమియలా ఈ హైదరాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దందా చేయడం ప్రారంభించాడు డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా. గత నెలలో హైదరా కమిషనర్ రంగనాథ్ వచ్చిన తర్వాత పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైదరా రంగనాథ్తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ రంగనాథ్ తనకు బాగా దగ్గరని, అమీన్పూర్లో ఎలాంటి విషయమైనా నన్నే అడుగుతారని బెదిరింపులకు పాల్పడ్డాడని బిల్డర్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మీ అపార్ట్మెంట్ కూల్చకుండా ఉండాలంటే నాకు 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే హైదరా నందు ఫిర్యాదు చేస్తా, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ అపార్ట్మెంట్ గురించి తప్పుగా రాయించి కూల్చివేస్తానన్నాడు. మరోమారు గచ్చిబౌలి ఆఫ్రికన్ కాఫీ హౌస్ వద్దకు పిలిపించి తక్షణం ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా బెదిరించాడు. చూసి చూసి ఇతడు వేధింపులు ఇక తట్టుకోలేక భరించలేక బాధితులు ఇరువురు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.